45 కానీ సీ ట్రీట్మెంట్ చేసి కొంచెం వాటిని మండగట్టేసి దాని మీద పోసేస్తారు. కొన్నిసార్లు మండ కూడా కట్టకుండా డైరెక్ట్గా దాని మీద కూడా పోసేసి పైన కప్పు పెడతారు, అవే వచ్చేస్తాయి. 12 నుంచి 15 రోజుల లోపల నారు మాత్రమే ట్రాన్స్ప్లాంటింగ్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఏమవుతుందంటే ఈ మ్యాట్ లావ్ అయిపోతుంది, అర్థమైంది కదా, వేర్లు ఒకదానికి ఒకటి చిక్కుపోతాయి అనమాట, అప్పుడు సపరేట్ అవ్వవు. అందుకని 12 రోజులు నారే చూడండి, ఇంత పలసగా ఉండాలన్నమాట. ఇలాగా ఎక్కువ రోజులు ఉంచారనుకోండి 15 రోజులు దాటిపోతే ఏమవుతుంది, ఇంకా చిక్కగైపోతుంది, అవి కట్ అయిపోతాయి, వేర్లు కట్ అయిపోతాయి. అందుకని మ్యాక్సిమం 12 నుంచి 15 రోజుల లోపల నారు మాత్రమే ఐడియల్ అనమాట మనం పెట్టడానికి. ఆ తర్వాత ఇంకేంటంటే దీంట్లో మనకి తక్కువ పెట్రోల్, డీజిల్ కదా, డీజిల్ పెట్రోల్ డీజిల్ కూడా ఉన్నది, ఏమి ఇంకా వర్షన్ ఆ రోజు అక్కడ పెట్టిన డీజిల్, దీంట్లో పెట్రోల్ డీజిల్ ఏమైనా వర్షన్స్ ఉంటే మనకు కావాల్సిన తీసుకోవచ్చు. ఇది ఒక 1 అవర్కి ఎంత పూర్తి గంటన్నరలో 1 ఎకర్ ఒక రోజులో 4-5 ఎకర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది 3.5 లాక్స్ టు 4 లాక్స్ మధ్యలో పడుతుంది అనుకోండి. ఫుల్ కాస్ట్ సబ్సిడీ ఏం లేదు. అయితే గవర్నమెంట్ కూడా ఈసారి మనకి సబ్సిడీలు పెట్టాలని చూస్తున్నారు. అవి పెద్దవి పెడతారా చిన్నవి పెడతారా అన్నది ఇంకా మనకి డిసైడ్ కాలేదు. ఇది మాత్రం దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్. ఇంకోటి ఏంటంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా లైన్లో పడుతుంది. ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాము, శ్రీవారిలో కూడా మనం తాళ్ళు కట్టేసి పెట్టడం కానీ అలాగే చేయమని చెప్తాం. గురుగుపదం చూపించి ఎంత తాళ్ళు కట్టినా లేబర్ ఇటువంటి సరిగా వేయరు, మళ్ళీ మనం సరి చూసుకొని పీకేసి ఇటు వేసుకుంటా ఉంటాం. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా లైన్లో పడుతుంది, మనకి మంచిగా గాలి ధారాళంగా వస్తుంది, కరెక్ట్గా ఎంత ప్లేస్లో పడాలో అంత ప్లేస్లో పడుతుంది, కొలిసినట్టు పడుతుంది. కాబట్టి మనం మధ్యలో నడవడానికి వస్తుంది, గాలి వెలుతురు బాగా వస్తుంది, మనకి ఏమైనా క్రిమి కీటకాలు లోపల ఏమైనా ఉన్నాయా మంచిగా క్లియర్గా తెలుస్తుంది, ఎక్కువ ప్లేస్ వస్తుంది కదా. ఒక్కొక్క మీరు ఏం చేస్తారంటే మీరు లేబర్కి ఇస్తే 3-4 అట్లా కుప్పలు పెట్టేస్తారు, అప్పుడు మంద ఎక్కువ అయితే మజ్జిగ పలసిన అయినట్టు దానికి ఎక్కువ ప్లేస్ రాదు, ఒకటే వస్తుంది ఒకటి రాదు అలాగా. దీంట్లో ఏంటంటే మంచిగా సింగిల్గా 2-2 అలాగా పడతాయి కాబట్టి ఎక్కువ ప్లేస్ ఉంటుంది, బాగా దుబ్బు కూడా చేస్తుంది. దీంట్లో ఇది అడ్వాంటేజ్, మనం వెళ్ళడానికి కానీ మనం ఎరువులు వేసుకోవడానికి కానీ మందులు కొట్టుకోవడానికి కానీ చాలా నీట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కూలీలు పోతే ఇంకా ఫస్ట్ అదే. దీంట్లో మ్యాక్సిమం ఏం చేయొచ్చండి, ఫార్మరు ఎవరైనా ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ ఫార్మర్స్ ఉంటారు, ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా వ్యవసాయంలోకి వచ్చి ఏదైనా సంపాదించాలి అనుకుంటే వ్యవసాయమే చేయగలరు. ఇట్లాంటివి తీసుకుంటే మిషను వాళ్ళకి జస్ట్ ఒక సంవత్సరం చేసేసరికల్లా పెట్టుబడి మొత్తం చేతికొచ్చేస్తుంది, ఒక సీజన్లోనే సంపాదించుకోవచ్చు పెట్టిన దాని మీద పెట్టిందంతా. ఆర్డర్స్ తీసుకోవాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ వేస్తారు, ఆ వెరైటీ ఆర్డర్ తీసుకోవాలా, ఏ రోజుకి చేయాలా అన్నది నోట్ చేసుకొని ఇది ప్రిపేర్ చేసుకోవాలా, వాళ్ళకి వేసేసేయాలా. నార్ కాస్ట్ తీసుకోవచ్చు.